చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు పోలీసులు. మక్కా మసీద్ ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ అమల్లో ఉండటంతో మక్కా మసీద్కు వస్తున్న వారిని వెనక్కి పంపించారు. హైదరాబాద్ సిపి అంజని కుమార్ చార్మినార్ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. మన సొసైటీ తరఫు నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ క్రైసిస్ సిచ్యువేషన్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ లో జనరల్ గా రాదు, 100 ఇయర్స్ లో ఒకసారి వస్తుంది. సో ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో, ఈ ఛాలెంజింగ్ టైమ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుతం హెల్త్ సర్వీసెస్, డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్లో టెక్నికల్ స్టాఫ్, హాస్పిటల్ సఫాయి కర్మచారి అందరు డాక్టర్ ఈ వ్యాధితోటి, ఈ వైరస్ తోటి ప్రతిరోజు ఫైటింగ్ చేస్తున్నారు. సో హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఫస్ట్ అంటే అందరు డాక్టర్ కి, అందరు నర్సెస్ కి నేను మీ బిహాఫ్ లో మీ తరఫు నుంచి సెల్యూట్ చేస్తున్నాము. ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లో హాస్పిటల్ స్టాఫ్ తర్వాత నంబర్ 2 రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పైన. ఈ క్రైసిస్ టైంలో ఎంటైర్ పాపులేషన్, ఒకటే హైదరాబాద్ సిటీలో కాదు, ఎంటైర్ ఇండియాలో 100% పబ్లిక్ లోపల ఉన్నారు, ఇంటిలో ఉన్నారు, హౌస్ లో ఉన్నారు. రైట్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి, గుజరాత్ టు అస్సాం, ఇండియాలో కాదు వరల్డ్ లో, అమెరికాలో ఇదే జరుగుతుంది, జర్మనీలో ఇదే జరుగుతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం లాస్ట్ 100 ఇయర్స్ లో వరల్డ్ లో రాలేదు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లో కూడా మాక్సిమం 30-40 కంట్రీస్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. బట్ ఈ కరోనా వైరస్ కి సంబంధంలో ఇప్పటి వరకు 170 కంట్రీకి ఆల్రెడీ ఈ వైరస్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది. 170 కంట్రీ, 5 లాక్ పైన పర్సన్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది. 5 లాక్, ఎంత నంబర్ ఆలోచించండి. వరల్డ్ లో ఈ ప్రాబ్లం చైనా నుంచి స్టార్ట్ అయింది, బట్ ప్రస్తుతం ఈ ప్రాబ్లం ఇటలీ, స్పెయిన్, అమెరికాలో ఎక్కువ ఉంది. ఎందుకు? కొంచెం కొంతమంది సివిలియన్స్ లైట్ గా తీసుకుంటున్నారు. సో ఇదే పరిస్థితిలో మీ పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది.